Hello friends, welcome to our channel Suma Creations. ఈ రోజు మీకు హెల్దీ అండ్ టేస్టీ జొన్నన్నం నేను చూపిస్తున్నాను. ఇది అమ్మమ్మల కాలం నాటి ఫుడ్ అన్నమాట. ఇప్పుడైతే ఎవరు చాలా తక్కువ తినేవాళ్ళు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే రాగానే అంటే పొడిగానే ఉన్న జొన్నల్ని మనం చక్కగా రోట్లో వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం వీటిని దంచాలి. పైన పొట్టంతా కూడా పోయేలాగా దంచాలి. ఇది మనం పొడి అంటే షాప్ నుంచి తీసుకొచ్చిన జొన్నల్నే మనం దంచుతున్నాము. ఎలాగా నానపెట్టడం అలా ఏమీ చేయట్లేదు ఫ్రెండ్స్. నానపెడితే ఏమవుతుందంటే మనకి మెత్తగా వచ్చేస్తుంది, పిండి అయిపోతుంది. అందుకని మనం పొడిగానే ఉన్న జొన్నల్ని మనం దంచుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మనం కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. జొన్నలు షుగర్ వాళ్ళకి చాలా మంచిది. షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువ ఈ జొన్నలు కనుక తీసుకుంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సో మనం ఇలా జొన్నలు అనేది చక్కగా చూసారా, ఎంత పొట్టంతా కూడా ఊడిపోతుంది. అలాగే జొన్నలు అయితే అలాగే ఉంటాయి, బియ్యంలాగే. ఎలాగ నూక పిండి అనేది అవ్వదన్నమాట. చాలా ఈజీగా కూడా దంచుకోవచ్చు మనం వీటిని. అదే రోలు లేదు, మేము దంచుకోలేము అనుకునే వాళ్ళకి బయట షాప్స్లో ఇప్పుడు జొన్న నూక కూడా అమ్ముతున్నారు, అంటే రవ్వలాగా అమ్ముతున్నారు. మనం అది తీసుకొచ్చుకొని రవ్వ జొన్న అంటే గోధుమ రవ్వ ఎలా అయితే ఉప్మాలాగా చేసుకుంటామో ఇలా జొన్న రవ్వతో మనం అన్నంలాగా వండుకొని తినచ్చు, నో ప్రాబ్లం. సో చూసారు కదా, ఇలా మనం జొన్నలు చక్కగా దంచేసుకుంటున్నాము. మనం జొన్నలు అయితే షుగర్ ఉన్న వాళ్ళు జొన్నలు ఎక్కువ తీసుకోవాలి ఏదో ఒక రూపంలో. అంటే జొన్నన్నం కానీ జొన్న పిండి వేయించి రొట్టెలాగా ఇలా మనం డిఫరెంట్ ఫుడ్ అనేది తీసుకుంటే షుగర్ చక్కగా కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇలా జొన్నలు మనం దంచుకున్నాం కదా. ఇదివరకు రోజుల్లో 1980's జొన్నన్నమే ఎక్కువ తినేవాళ్ళు ఫ్రెండ్స్. ఈ వైట్ రైస్ అనేది చాలా తక్కువ అన్నమాట. ఫెస్టివల్స్కి తినేవాళ్ళు, జొన్నన్నం రెగ్యులర్గా తినేవాళ్ళు. ఇలా చక్కగా మనం దంచిన ఈ జొన్నలన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని మనం వాటర్తో కడిగేసుకోవాలి, వంపులు పెట్టుకోవాలి. ఇలా కడగటం వల్ల ఏంటంటే మనం పొట్టు అంతే పొట్టంతా పోయేలాగా మనం దంచాం కదా, ఆ పొట్టంతా కూడా పోయి మనకి జొన్నలు తెల్లగా బియ్యం వరకు వస్తాయి. సో ఇలా మనం ఒక 2-3 times అయితే మనం చక్కగా వీటిని కడిగి వంపాలి. ఈ వాటర్ కూడా మనం చెట్లకి కానీ లేదా ఆవులు ఉన్న వాళ్ళైతే గేదెలు ఆవులు వాటికి పోస్తారు. సో చూసారు కదా, ఇలా చక్కగా మనం కడిగేసి నానపెట్టుకోవాలి. నానిన తర్వాత మనం అన్నం ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం తగినన్ని వాటర్ మనం ఎసరు కాగడం అంటాము. పాత రోజుల్లో అయితే ఇలా ఎసరు కాగిన తర్వాత బియ్యం పోసి అన్నం వండేవాళ్ళు. ఇప్పుడు మనం ఏంటంటే రైస్ కుక్కర్లు అలా యూజ్ చేస్తున్నాం కదా. సో ఇలా వాటర్ కాగిన తర్వాత మనం ముందుగా నానపెట్టిన జొన్న బియ్యాన్ని దీంట్లో వేసేసి మనం అన్నం అనేది వండుకోవాలి. ఒక్కొక్కసారి అంటే నీళ్ళు సరిపోకపోతే కనుక మనం వేరే కొంచెం కాగబెట్టుకొని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే మనం వాటర్ సరిపోయినాయా లేవా మనకి క్వాంటిటీ తెలియదండి అని అనుకుంటారు. అలాంటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి అంటే అన్నం మనం పట్టుకొని చూస్తే ఉడకలేదు అనిపించినప్పుడు వాటర్ కొంచెం హీట్ వెయిట్ చేసుకొని మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అందులో ఇబ్బంది అయితే ఏముండదు. ఇలా చక్కగా మనం కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది మధ్య మధ్యలో మనం దీన్ని కలబెడుతూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగంటే అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని మనం మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి. దీనిలోకి కర్రీస్ ఏవైనా కూడా మనం తినచ్చు. ముఖ్యంగా పప్పు కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది.
పప్పు కూర, అలాగే గోంగూర, ఏ పచ్చడైనా ఏ కూరైనా కూడా మనం తినచ్చు, ప్రాబ్లం ఉండదు. సో చూసారు ఇది ఇలా చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఎంత దగ్గరికి వచ్చేసింది కదా. మనం మధ్య మధ్యలో అయితే ఫ్రెండ్స్ కంపల్సరీ కలపెట్టుకోవాలి, అలా కలపెట్టకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది. చూడండి అంత అన్నం 3/4 వరకు ఇది ఉడికింది. ఇంకొక 10 మినిట్స్ మనం దీన్ని ఉడకపెడితే అన్నం తయారైపోతుంది. ఇంకొకటి ఏంటంటే జొన్న అన్నము ఉడకటం చాలా కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఇది తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఎర్లీగానే, అంటే మనం తినే టయాన్ని బట్టి కొంచెం ఎర్లీగానే అయితే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా చూసారు కదా అంతా చిక్కబడిపోయి ఎలా వచ్చిందో, అన్నం అనేది ఉడికిపోయింది. ఇది ఇప్పుడు కొంచెం జావగా ఉంది కదా, కానీ మనం తినేటప్పటికి ఒక 1 అవర్కి ఇది బాగా చిక్కబడుతుంది కాబట్టి దీన్ని మనం కొంచెం నీరుగా ఉన్నప్పుడే ఆపేయాలన్నమాట. ఈ 3/4 ఉడికిన తర్వాత పైన వాటర్ తేలుతుంటాయి కదా, ఆ వాటర్ మనం చక్కగా గిన్నెలోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కనుక తాగాము అంటే ఒంట్లో ఎంత వేడున్నా ఇట్టే వేడి తగ్గిపోతుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా జొన్న అన్నం, అమ్మమ్మల నాటి కాలం నాటి జొన్న అన్నం ఎలా తయారు చేయాలి అనేది. సో ఫ్రెండ్స్ మీరు కూడా జొన్న అన్నం తయారు చేసుకొని ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే దీని హెల్త్ బెనిఫిట్స్ నేను ఇంకొక వీడియోలో నేను చేస్తాను, జొన్నల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అనేవి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.